अंदक नमस्ते वेलकम बैक टू रेनबो होम कुकिंग मैं अंदर की नीन चूपे रेसीपी श्रावण मासम वरलक्ष्मी व्रतम की इंका विनायक चवती की स्पेशल नैवेद्य पेटे बेल्लम तालिकल सिंपल टेस्ट प्रिपेर चुस्को वीडियो मैं अंदर की चूपना यह रेसीपी कोसम मुझे मंदपाटी कड़ाई पेको दीन त्री ग्लास वरकू वाटर ने ऐडेकोवाली तक क्वांटी काबी पाव टी स्पून सगम साल ऐडेकोवाली इला वाटर बाॉल रूम ग्लास बिह्य पिं ने ऐडेकोवाली बिह्य पिं वेक तरह विक्सकूद इला रूम निमशाल मूत पेवाली स्टवनी मतलब लो फ्लेम पेवाली रूम निमशाल तरवा इला मूत तीसकोनी मीडियम टू लो फ्लेम इला कल दगर पड़ेला उड़की పిండిని వేసిన వెంటనే మిక్స్ చేస్తే తాలికలు త్వరగా విరిగిపోతాయి అందుకే 2 నిమిషాలు మూత పెట్టుకున్న తర్వాత ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా దగ్గర పడింది కదా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్ లోకి తీసుకొని చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాత ఇలా చేతితో బాగా పిసుక్కుంటూ చపాతీ పిండి ముద్దలాగా చేసుకోవాలి తర్వాత చేతితో ఇలా తాలికల్ని చేసుకోవాలి ఇలా సన్నగా మరీ సన్నగా కాకుండా ఈ విధంగా తాలికల్ని చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక కడాయి పెట్టుకొని తురిమిన బెల్లం 2 గ్లాసులు యాడ్ చేసుకోవాలి దీనిలోనే 2 టీ స్పూన్ల పంచదార కూడా వేసుకోవాలి ఇలా పంచదార వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది తర్వాత 3 గ్లాసులన్నర వాటర్ ని యాడ్ చేసుకోవాలి 2 గ్లాసుల బెల్లం కి 3 గ్లాసులన్నర వాటర్ ని యాడ్ చేసుకోవాలి ఇలా బెల్లం ఇలా కరిగిన తర్వాత దీనిలో తురిమిన కొబ్బరిని 2 టీ స్పూన్ల వరకు వేసుకోవాలి ఇలా కొబ్బరి వేడి వల్ల చాలా టేస్ట్ వస్తుంది ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం చేసుకున్న తాలికలు 3 సార్లుగా వేసుకోవాలి ఒకసారి ఇలా బాయిల్ అవుతున్నప్పుడు కొన్ని వేసుకోవాలి ఇలా 1 నిమిషం ఉడికించుకున్న తర్వాత ఇంకొక పొంగు వస్తుంది అప్పుడు మళ్ళీ ఇంకొకసారి తాలికల్ని ఇలా యాడ్ చేసుకోవాలి ఇలా రెండోసారి కూడా మనం వేసుకున్న తర్వాత కొంచెం ఉడికి ఒకసారి పొంగు వస్తుంది మళ్ళీ ఇంకొకసారి కూడా యాడ్ చేసుకోవాలి ఇలా ఒకేసారి వేసుకోకుండా ఇలా కొన్ని కొన్ని వేసుకోవడం వల్ల మనకి తాలికలు విరిగిపోకుండా వస్తాయి తాలికలు వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి నేను ఇలా 5 నిమిషస్ వరకు ఉడికించుకున్నాను ఎందుకంటే తక్కువ క్వాంటిటీలో చేసుకున్నాను కాబట్టి 5 నిమిషస్ ఉడికించుకున్నాను ఇలా మనకి చిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి 1/2 టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకోవాలి శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతానికి ఇంకా వినాయక చవితికి ఇలా తక్కువ క్వాంటిటీలో మనం బెల్లం తాలికలు ప్రిపేర్ చేసుకుంటే చాలా తొందరగా మనకి రెడీ అయిపోతాయి మనకి పని కూడా చాలా ఈజీ అవుతుంది టేస్ట్ కూడా మనకి చాలా బాగుంటుంది చూసారు కదా బెల్లం తాలికలు అయితే చాలా ఈజీగా రెడీ అయిపోయాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్